గౌరవనీయులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ దయాకర్ రావు గారు గౌరవనీయులు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మరియు మహిళా శిశు సంక్షేమ మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు గౌరవనీయులైన మంత్రి వర్యులు రోడ్లు భవనాలు గృహ నిర్మాణం మరియు శాసనసభ వ్యవహారాలు చూస్తున్నటువంటి యువమిత్రులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ దయాకర్ గారు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు శ్రీ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారు శ్రీ రాజయ్య గారు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ రాజేశ్వర్ రెడ్డి గారు బండా ప్రకాష్ గారు రవీందర్రావు గారు జడ్పి చైర్మన్ సంపత్ రెడ్డి గారు గౌరవనీయులు మన చీఫ్ సెక్రటరీ గారు జిల్లా కలెక్టర్ గారు ఇతర ప్రజాప్రతినిధులు సభలో ఆసీనులైనటువంటి వివిధ శాఖల అధికారులందరికీ నా నమస్కారాలు మనకందరికీ కూడా తెలుసు 7 సంవత్సరాల క్రితం మనం ఎక్కడ ఉన్నాం ఈరోజు మనం ఎక్కడికి చేరుకున్నాం చాలా రకాల వాదోపవాదాలు జరిగినాయి తెలంగాణ రాకముందు ఆగమైపోయినటువంటి కొంతమంది తెలంగాణ వాళ్ళు కూడా సమైక్యవాదులతో కలిసి చాలా రకాల అపోహలు అనుమానాలు ఇది అయ్యేదా పోయేదా అయినా కానీ మనకు చేసుకోవస్తుందా అనే పద్ధతిలో మాట్లాడారు సరే ఒక మొండి పట్టుదలతోని మీ అందరి దీవెనతోని ఆ రోజు ముందుకు పోతే ఈ 7 సంవత్సరాల తర్వాత ఏ తెలంగాణ మనకు కనబడతా ఉందో మనం చూస్తా ఉన్నాం ఈ జనగామ ప్రాంతం కూడా పోతుంటే ఇప్పుడు లేడు పాపం మన మధ్య లేరు ప్రొఫెసర్ జయశంకర్ గారు చచ్చిపోయినారు ఎప్పుడు పోయినా కానీ చాలా బాధతో పోయేది మేము దుఃఖంతో పోయేది ఇక్కడ ఉండబడే ఆ మంచినీళ్ళ అమ్మకాలు ఇంకా అనేక రకాల ఎండిపోయినటువంటి చేన్లు ఎండిపోతున్న చెట్లు కొన్ని మారుమూల ప్రాంతాల్లో తాటి చెట్లు కూడా ఎండిపోవటం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు నాకు బాగా జ్ఞాపకం ఉంది ఉద్యమ సందర్భంలో ఒకరోజు సిద్దిపేట నుంచి నేను ఈ మార్గంలో వస్తా ఉన్నా వరంగల్ జిల్లాలో ప్రోగ్రాం నా ఇమ్మటే ఒక ప్రచార రథం కూడా ఉండేది బచ్చన్నపేట అని ఒక మండల కేంద్రం అక్కడ మాట్లాడుకోవాలి సార్ అంటే నాకు తెలియక నేను ఆగిన తమాష ఏంటంటే ఆ రోజులలో కేసీఆర్ మీటింగ్ అంటే ఎక్కడ చూసినా 90-95% యువకులు ఉండేది అంత 100% ముసలి వాళ్ళు చాలా విచిత్రమైన పరిస్థితి నేను కన్ఫ్యూజ్ అయిపోయినండి ఏంది ఇది అంటే 8 సంవత్సరాలు సార్ కరువు వరుసబట్టి మంచినీళ్ళు కూడా లేవు మాకు అక్కడ ఇక్కడ 4-5 కిలోమీటర్ల నుంచి బండి పెట్టి తెచ్చుకుంటా ఉన్నాం మొత్తం యువకులు పొట్టచేత పట్టుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు పంపిన డబ్బులతోని కంట్రోల్ బియ్యం కొనుక్కొని ఈ ముసలి వాళ్ళు బతుకున్నారు ఆవేశం పట్టలేక నేను ఏడ్చిన చాలా బాధ కలిగింది దుఃఖపడి నేను కళ్ళకు నీళ్ళు తీసుకొని ఏడ్చినాను ఇదే జనగామ తాలూకాలో బచ్చన్నపేట కానీ ఈరోజు రాష్ట్రం సాధించుకున్నాం సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని పట్టుబట్టి ప్రణాళికాబద్ధంగా పూర్తి అవినీతి రహితంగా చాలా చక్కటి పద్ధతులలో ముందుకు తీసుకొని పోయినాం ఏ ఊరు ఎమ్మెల్యే ఆ ఊరు సందర్భం జ్ఞాపకం వస్తుంది కాబట్టి చెప్పవలసి వస్తూ ఉంది దేవాదుల నీళ్లు తీసుకొచ్చే క్రమంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారు రాజయ్య గారు ఇద్దరు కొట్లాడ పెట్టుకుంటారు తప్పులేదు ఈయన తప్పులేదు ఆయన తప్పులేదు నా ఊరికి రావాలి నాయన నా ఊరికి రావాలి నాయన వీళ్ళ సోపతికి ఆలేరు ఎమ్మెల్యే పంచాయతీ కానీ పట్టుబట్టి జట్టుగట్టి ఈరోజు అద్భుతమైనటువంటి పద్ధతిలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసుకొని నీళ్లు తెచ్చుకున్నాం
సార్ ఇక్కడ మాకు స్టేషన్ కనుపూర్ నియోజకవర్గంలో ధర్మసాగర్ మండలం వేలేరు మండలం ఇంకా కొన్ని గ్రామాలు చాలా ఎత్తులో ఉన్నాయి మాకు రావాలని చెప్పి మిత్రులు పల్ల రాయసిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు కొట్లాడిన ఎంబడవాడి ఆయన కూడా డబ్బులు మంజూరు చేయించి తీసుకొచ్చి తన్నాడి పద్ధతి మీ దయాకరం చాలా హుషారు మనిషి నేను ముందు వాళ్ళని పంపిస్తే ఎక్కడికి వస్తాడు మా ఎమ్మెల్యేలు అడిగేది కరెక్టే సార్ ఎట్లా చేసి చేయాలి అంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులను కలుపుకొని ఒక మంచి పద్ధతిలో సమన్వయం చేసి ప్రజలు ఏదైతే దుఃఖపడుతున్నారో ఏదైతే బాధపడుతున్నారో దాన్ని తీర్చడానికి నా మీద వచ్చి కొట్లాడిన అతను యుద్ధం చేసి నా స్టాఫ్తోని నా సెక్రటరీలతోని చేసి పెట్టిన ఫలితం ఏంటండి మీరందరూ జనగామ ప్రాంతంలో పనిచేసే అధికారులు ఏడేళ్ల కింద మీరు కూడా పనిచేశారు ఇక్కడ జిల్లాలో ఏడేళ్ల కింద జనగామ ఏంది ఇవాళ ఎన్ని ఓట్లు అమ్ముతున్న జనగామ కోచిరోడు కొయ్యలేక చత్తాండు మోచిరోడు మొయ్యలేక చత్తాండు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొంటే జూలై ఎండింగ్ దాకా కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది మీరే తిప్పల పడతా ఉన్నారు ఎన్ని ఓట్లు పండుతున్నాయి జనగామ తాలూకాలో ఎంత కరువు ఉన్నది ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నటువంటి జనగామ ఇల్లు ఎక్కడికి వచ్చింది మంచినీళ్ళ పరిస్థితి కానీ కరెంటు పరిస్థితి కానీ సాగునీటి పరిస్థితి కానీ పంటలు పండే పరిస్థితి కానీ ప్రజల్లో ధీమా కానీ మన భూముల విలువలు కానీ ఏం ధరలు ఇవ్వాలి ఏడేళ్ల కింద జనగామ తాలూకాల భూమి అంటే 2 లక్షలు 3 లక్షలు ఇవాడు రాను కూడా రాకపోతుండే ఇవాళ ఈ హైవే వెంబడి ఎంత రా అంటే 2 కోట్లు 3 కోట్లు ఎక్కువ మాట్లాడితే 4 కోట్లు అంటాడు ఏ గ్రామం మారుమూల ప్రాంతానికి పోతే కూడా 20-25 లక్షల రూపాయలు తక్కువ లేదు రోడ్ సైడ్ ఉందంటే 40 లక్షలు 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా ఈ ధనం ఈ సౌభాగ్యం ఈ వెల్త్ ఎక్కడి నుంచి క్రియేట్ అయింది మీరందరూ కూడా అధికారులు కూడా రాత్రి పగలు ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా అద్భుతంగా పనిచేస్తున్నారు మీరు నేను మన చీఫ్ సెక్రటరీ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులతో పాటు మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను చిన్న చిన్న సమస్యలు ఉంటాయి దానికి బెంబేలెత్తి బేదారి కావద్దు ప్రభుత్వ ఉద్యోగస్తులకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఉద్యమ సందర్భంలో నేను చెప్పిన ఏ ఉద్యోగుల సమావేశానికి పోయినా నేను చెప్పేది ఆర్టీసీ పోతారు ఇది ఉండదురే నాయన ఏపీఎస్ఆర్టీసీ ఇది టీఎస్ఆర్టీసీ అయితే మీరు చూసుకోండి ఉద్యోగుల సభకు పోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు వస్తాయి మీకు తెలంగాణలో తెలంగాణ ఏర్పడితే అంత మంచిగా ఉంటుంది అని చెప్పినండి డెఫినెట్లీ అది నిజం చేసి చూపించాం ఇంకా పెరుగుతాయి నేను చెప్తాను ఇక పెరిగిన కాడికి ఆగాయి ఏం చేసుకుంటామండి డబ్బు వస్తే ఏం చేసుకుంటాం మనలో చేసుకుంటాం మనలో మంచిగా చేసుకుంటాం ఎంత ఆర్థికంగా బలపడితే అంత మంచిది మన ఉద్యోగి కూడా ఆర్థికంగా మంచిగా ఉంటే టెన్షన్ ఫ్రీ ఉంటే పిల్లల్ని మంచిగా చదివిస్తాడు మంచిగా చదివి తీసుకుపోతాడు మనుల్లే కదా మంది కారు కదా కాబట్టి ఉద్యోగులైనా ప్రజలైనా ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా ఉంటే ఏ బచ్చన్నపేటలో అయితే నేను ఏడ్చి కళ్ళకి ఏడ్చిన నిజంగా చెప్తున్నాను ఆవేశం తట్టుకోలేక ఏం బాధ ఇది ఏ జాతికన్నా బాధ ఉంటుందా ఇదేం అన్యాయం గోదావరి ఒరుసుకొని పారే జిల్లా వరంగల్ జిల్లా ఎట్లా ఈ దరిద్రం ఉంటుంది అని బాధపడ్డాం ఇలా దాన్ని దూరం చేసాం మనం ఇక రాదు వరంగల్ జిల్లాకు కానీ తెలంగాణకు కానీ కరువు అనేది రాదు సమస్యనే లేదు ఇవాళ మనం ఉద్ధరించుకొని మంచిగా చేసుకున్న కరెంటుగా ఓదు ఈ జన్మల ఓదు సమస్య లేదు ఎన్ని బాధలు పడ్డామండి మనం కరెంటు గురించి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఏమని తెలియదు అర్థం కాదు కానీ ఎట్లా తయారైంది అది ఇలా మన విద్యుత్ శాఖ ఉద్యోగులు రాత్రి మవ్వలు కష్టపడి పనిచేసి అద్భుతంగా ఒక అంకిత భావితం చేస్తే ఇవో ఇవాళ 24 గంటలు ఎక్కడ పోయినా ఇవాళ జనరేటర్ దుకాణం లేవు ఇన్వర్టర్ లేవు స్టెబిలైజర్ లేవు కన్వర్టర్ లేవు అని మాయమైపోయినాయి అద్భుతమైనటువంటి తెలంగాణ మన కళ్ళతో మనం మనమే చేసుకున్నాం మనమే ఎంజాయ్ చేస్తున్నాం మీ అందరితో నేను ప్రార్థించేది తెలంగాణ వచ్చింది బాగుపడుతున్నది ఇంకా ఇంకా బాగుపడుతుంది బాగా మీరందరూ పేపర్లలో చూస్తున్నారు మీ కృషే ఎవరో ఆకాశరామన్న చేయలే ఈ కష్టపడ్డదంతా మీరే
అనేక రంగాలు ఒకటి కాదు రెండు కాదు ఎవడు వచ్చినా ఆశ్చర్యపడతా ఉన్నారు. ఇలా మన కలెక్టరేట్ చూస్తే చాలా రాష్ట్రాల్లో ఇటువంటి సెక్రటరేట్ కూడా లేదు. నేను గర్వంగా చెప్తాను, ఇంత అద్భుతమైన వసతితోని ఇంత అద్భుతమైనటువంటి వాతావరణంతో ఎక్కడ జనగామలోకి కలెక్టరేట్ మన జిందగీలు అనుకున్నామా? జనగామలో ఇంత వైభవంగా ఇంత అద్భుతంగా ఇంత గొప్పగా కార్యక్రమాలు వస్తాయి, పంటలు పడతాయి, ప్రజలు సంతోషంగా ఉంటారు, భూముల ధరలు ఇట్లా ఆకాశానికి పోతాయి. 3 ఎకరాలను కోటీశ్వరుడండి, అలా 3 ఎకరాల భూమి కనుక ఉంటే రోడ్డు పక్క గిట ఉంటే కోటీశ్వరుడు ఆయన. వ్యవసాయ భూమి నేను చెప్పేది, టౌన్ పక్క గిట్ ఉంటే దాన్ని మాట్లాడించే వశమే లేదు. యాదగిరి గుట్ట కాడకపోతే పొద్దున ఓ రేటు, మధ్యాహ్నం ఓ రేటు, సాయంత్రం ఓ రేటు, ఇవాళ దండం పెట్టాలి. ఎక్కడి నుంచి వస్తున్నది అంటే చేసుకుంటే, కష్టపడితే, దాన్ని మలుచుకుంటే. ఇదే తెలంగాణను వెనకబడ్డ తెలంగాణ అన్నారు, బ్యాక్వర్డ్ రీజన్ అన్నారు. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పోతే 10 జిల్లాల్లో 9 జిల్లాలు బ్యాక్వర్డ్ జిల్లాల కింద రాసి ఉంటుంది. ఈరోజు రివర్స్ చేసి మీరు చేసిన కృషి వల్ల, మీరు పడ్డ తిప్పల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన ప్రగతి సూచికల యొక్క ఫలితాలు తీస్తే 10 గ్రామాలకు అవార్డులు వస్తే 10లో 7 గ్రామాలు తెలంగాణ ఉన్నాయి. 1-2-7 యావత్తు దేశం మీద లెక్క, 28 రాష్ట్రాలు మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి లెక్కలు తీస్తే 1st నంబర్ 10 డెవలప్ అయిన విలేజ్లలో 7 గ్రామాలు తెలంగాణ ఉన్నాయి.